తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరిచేలా బడ్జెట్ ను రూపొందించారన్నారు. బడ్జెట్ కేటాయింపులతో 6 గ్యారంటీలు, 420 హామీలు ఉత్తమాటలని తేలిపోయిందన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బీజేపీ సభ్యులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోచుకుంటే ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బడాయి బడ్జెట్, అప్పుల బడ్జెట్, గొప్పల బడ్జెట్, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ప్రవేశపెట్టింది. 33,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం పెట్టి 62,000 కోట్ల రూపాయలు అప్పుగా చూపిస్తున్నారు. 62,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు? ఎఫ్ఆర్బిఎం కింద మీ పరిమితులు ఏందో ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఎఫ్ఆర్బిఎం కింద నీకు ఉన్నటువంటి అర్హత ఎంత? ఏ రకంగా నువ్వు 62,000 కోట్ల అప్పు తీసుకొస్తావో ప్రజలకు చెప్పాల. అంటే ఇంత పచ్చి అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్, 50,000 అధికంగా రెవెన్యూ వస్తుందట. అయ్యా, నీకు 50,000 కోట్ల రూపాయలు అదన బడ్జెట్ ఏ రకంగా చెప్పకూడదో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 50,000 కోట్ల రూపాయలు అదన బడ్జెట్ రెవెన్యూ వస్తాయని చూపిస్తావు, 60,000 కోట్ల రూపాయలు అప్పు వస్తాయని చూపిస్తావు. 33,000 కోట్లు మాత్రమే ఖర్చు అభివృద్ధి కోసం చేస్తున్నట్టు చూపిస్తావు. అంటే ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నావు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలను అవమానపరిచే విధంగా, 56% ఉన్నటువంటి బీసీలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలనందరినీ కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఎన్నికల సమయంలో మాట్లాడిండ్రు, బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గొప్పగా చెప్పిండ్రు. కానీ బడ్జెట్ కేటాయింపులో ఏ రకంగా న్యాయం చేసిండ్రో కేటాయింపుని చూస్తే అర్థమవుతుంది. మరొక పక్క చెప్పిండు, బీసీ గణన చేస్తాం, బీసీ గణన ద్వారా బీసీలకు న్యాయం చేస్తామన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపు